మస్తాన్ ఒకసారి నెంబర్ చెప్తున్నారు. నాన్నగారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఆర్ఎం మస్తాన్ నెంబర్ చెప్తున్నారు. ఆయన లెక్క ప్రకారం 94 నుంచి 104 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని, టీడీపీ కూటమికి 71 నుంచి 81 స్థానాలు వచ్చే అవకాశం ఉందని. లైవ్ లో విందాం. జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తేదీన ఉండబోతా ఉన్నాయి. జూన్ 4వ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని, గతంలో గత 16 సంవత్సరాల్లో అనేక ఎన్నికల్లో వాస్తవానికి ఫలితాలకు దగ్గరగా మా ఆరా సంస్థ ఏ విధంగా అయితే ఫలితాలను ప్రకటించిందో అదే స్థాయిలో ఈ ఫలితాలను ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం. అనేక సో ఆరాం స్థాన లెక్క ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.41% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మహిళలు 56% వరకు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కూటమికి 47.55% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే ఆరాం స్థాన్ కూడా నెక్ టు నెక్ ఫలితాలను మనకి ప్రజెంట్ చేస్తున్నట్టుగా, ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రజెంట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కొద్దిసేపట్లో ఆరాం స్థానం లైవ్ తీసుకుందాం. లైవ్లో మరింత ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర నుంచి రాబట్టే ప్రయత్నం చేద్దాం. నెక్ టు నెక్ ఎంత ఉంది, ఎన్ని అబ్జర్వ్ చేశారు, ఎన్ని చోట్ల తీశారు, ఎంత శాంపిల్స్ తీశారు లాంటి విషయాలు ఆరాం స్థానం నుంచి కొద్దిసేపట్లో తెలుసుకుందాం. వైసీపీ 94 నుంచి 104 స్థానాలు, టీడీపీ 71 నుంచి 81 స్థానాలు గెలుచుకునేటువంటి ఆస్కారం ఉందన్నది ఆరాం స్థానం చెప్తున్నటువంటి మాట. దాదాపుగా ఎగ్జిట్ పోల్స్లో ఇప్పుడు ఏదైతే నేషనల్ లెవెల్లో 13-12 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి ఆస్కారం ఉంది. వైసీపీకి ఇండిపెండెంట్గా వైసీపీ ఆన్ ఇట్స్ ఓన్ కంటెస్ట్ చేసింది కాబట్టి 13 స్థానాలు, అలాగే మొత్తంగా టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమికి 12 స్థానాలు వచ్చేటువంటి ఆస్కారం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి మాట. దాదాపుగా దగ్గర దగ్గరగా అదే నెంబర్ని ఇది కూడా రిఫ్లెక్ట్ చేస్తోందా అంటే